హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు కథ పేరు టక్కరి నక్క ఓ నక్కకి నదికి అటువైపు ఉన్న చెరుకు తోటలోకి చెరుకుల్ని తినాలనిపించింది నదిని దాటడం ఎలాగా అని ఆలోచిస్తూ గట్టున తిరుగుతోంది అంతలో ఒక ముసలి కనిపించింది ముసలి బావా నీకోసమే వచ్చా అంది నక్క నాకోసమా నక్క బావా అంది మొసలి అవును నీకోసమే మీ ముత్తాతకు గుండెకాయ ఇస్తానని మోసం చేసిన కోతికత గుర్తు ఉందా అంది నక్క లేదు తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది అంది ముసలి అంతేగా మరి ఆ కోతులేమో ఎంచక్క గుండెకాయలను చెట్లకు తగిలించి తిరుగుతున్నాయట అంది మళ్ళీ నక్క దానికి ముసలి నక్క బావా ఏమంటున్నావో అర్థం కావట్లేదు గుండెని బయటికి తీయడం సాధ్యమా అంది అప్పుడు నక్క బావా విజ్ఞానం పెరిగిపోయింది ఒక్క గుండె ఏం కర్మ అవయవాలన్నీ తీసి చెట్లకు తగిలించి తిరుగుతున్నారు అంది దానికి ముసలి అవునా అంటూ ఆశ్చర్యపోయింది నక్క దానికి నన్ను అవతలి గట్టుకు చేర్చు వాటి గురించి తెలుసుకొస్తా తర్వాత ఆ కోతుల్ని ఏం చేస్తావో నీ ఇష్టం సరేనా అంది అప్పుడు ముసలి అదెంత పని నా వీపు మీద కూర్చో చిటికలో ఒడ్డుకు చేరుస్తాను ఎలాగైనా ఆ కోతుల మీద కసి తీర్చుకోవాలి అంది నక్క ఎగిరి ముసలి వీపు మీద కూర్చుంది నక్క ముసలిని ఉసుగొల్పుతూ అవును పగ తీర్చుకోవాలి నా సాయం నీకెప్పుడు ఉంటుంది సరేనా అంటూ నమ్మబలికింది ముసలి క్షణంలో నక్కను అవతలి ఒడ్డుకు చేర్చింది నక్క క్రిందకు దిగి బావా నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అంది దానికి ముసలి అలాగే లే వెళ్ళిరా అని చెప్పింది నక్క చెరుకు తోటలోకి చెరబడింది కావలసినంత తింది తృప్తిగా తేంచుతూ తిరిగి వచ్చింది నక్కను చూసిన మొసలి కనిపించాయా అని అడిగింది దానికి నక్క త్వరగా పద చెబుతాను అంటూ తొందరపెట్టింది నక్క ఎగిరి మళ్ళీ ముసలి వీపు మీద కూర్చుంది అప్పుడు ముసలి ఏమైంది బావా కోతులు కనిపించలేదా అని అడిగింది దానికి నక్క బుద్ధి లేని కోతులు వాటి గుండెల్ని తీసి చెట్లకు తగిలించి తిండి కోసం వెళ్తాయి తిరిగి వచ్చేసరికి ఆ గుండెకాయల్ని ఎవరు ఎత్తుకుపోయారట పాపం లాబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ గుండెకాయల్ని వెతుక్కుంటున్నాయట అంది దానికి ముసలి ఆనందపడుతూ భలే అయ్యింది వెదవ కోతులకు హా అంటూ ఆనందపడసాగింది దానికి నక్క అవును కానీ నీ పగ తీరలేదని నీకేమైనా చాలా విచారంగా ఉందా అని అడిగింది దానికి ముసలి మరేం పర్లేదు దీనివల్ల నా పగ తీరినట్టేలే అని సంతోషంగా నక్కతో బదిలిచ్చింది దానికి నక్క అవునా సరే నీ సంతోషమే నా సంతోషం వస్తాను మరి అంటూ నక్క అక్కడి నుంచి మెల్లగా జారుకుంది బాగుంది కదా పిల్లలు పిచ్చి మొసలి మళ్ళీ నక్క చేతిలో కూడా ఓడిపోయింది ఉంటాను మరి మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందాం